రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ప్రారంభమైన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి బ్యాచ్ అదే ఏడాది నవంబర్ లో నిర్వహించే పరీక్షలతో మొదటి సంవత్సరం శిక్షణ పూర్తి కావలసి ఉంది కరోనా రెండో దశ ఉధృతితో తొలి ఏడాది పరీక్షలు నిర్వహించకుండానే పాఠశాల విద్యాశాఖ శిక్షణ కాలాన్ని ఈ జనవరి వరకు పొడిగించింది అభ్యర్థులను రెండో ఏడాది శిక్షణకు ప్రమోట్ చేసింది జనవరి ఆరున ప్రారంభమైన శిక్షణ కాలం వచ్చే ఏడాది డిసెంబర్ వరకు కొనసాగనుంది ఈ నెల లేదా వచ్చే నెలలోనైనా మొదటి ఏడాది పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులకు కొంత కలసొచ్చేది కానీ ఫిబ్రవరిలో రెండో సంవత్సరం క్యాలెండర్ విడుదల చేసిన విద్యాశాఖ పరీక్షల ప్రస్తావన చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది నిబంధనల ప్రకారం ఏ విద్యా సంస్థల్లోనైనా నిర్ణీత క్యాలెండర్ ప్రకారం తరగతుల బోధన పరీక్షల నిర్వహణ మిళితమై ఉంటుంది కానీ కోవిడ్ కారణంగా రాష్ట్రంలో డిఎడ్ చదువుతున్న దాదాపు పదివేల మంది ఛాత్రోపాధ్యాయుల శిక్షణ కాలాన్ని తారుమారు చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ప్రారంభమైన డిఎడ్ శిక్షణ కాలం నిర్ణీత కాల వ్యవధి ప్రకారం పరీక్షల నిర్వహణ లేకుండానే పోయింది ఫలితంగా ప్రభుత్వం ప్రకటించనున్న పాటు కొత్తగా డిగ్రీలో ప్రవేశం పొందాలంటే అర్హత కోల్పోయే పరిస్థితి నెలకొందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఫిబ్రవరి నుండి మా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావడం జరిగింది ఆ అకాడమిక్ ఇయర్ నవంబర్ ట్వంటీ సెవెన్ ఎందుకు కావాల్సి ఉందని మాకు ఒక సరికులర్ వచ్చింది కానీ మధ్యలో కరోనా పీరియడ్ వల్ల కూడా ఎక్స్టెండ్ చేసి జనవరి వరకు మాకు ఫస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు అయితే ఈవెంటీ టూ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ వరకు డిసెంబర్ సిక్స్ వరకు మాకు సెకండ్ ఇయర్ కూడా చేయడం జరిగింది అయితే దీనివల్ల మేము ఏమవుతున్నాం అంటే మా అకాడమిక్ ఇయర్ ఒక వన్ ఇయర్ లాస్ అవుతున్నాం అట్లాగే మాకు ఏదైనా పై పోవాలన్నా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ క్యాలెండర్ ప్రకారం మా కోర్సు డిసెంబర్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ టూ వరకు క్లోజ్ అవుతుంది కానీ ఇలా గనక చేస్తే గనక మా అకాడమిక్ ఇయర్ అనేది లాస్ అవుతున్నాం మేము అలాగే పై తరగతులు చదువుకోవడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది మాకు అడ్మిషన్స్ అనేవి దొరకవు ఎగ్జామ్స్ రాయడానికి మాకు ఎలిజిబిలిటీ అనేది కూడా ఉండదు కాబట్టి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ మాకు ఇవ్వకుండా ఆన్లైన్ ద్వారానో ఆఫ్లైన్ ద్వారానో మాకు జూన్ లోపు అకాడమిక్ ఇయర్ క్లోజ్ చేస్తే మేము కూడా పై తరగతులు చదువుకోడానికి ఏమన్నా ఎగ్జామ్స్ రాయడానికి కూడా కూడా మేము ఎలిజిబిలిటీ ఉంటాం అడ్మిషన్ లో లేట్ చేసినప్పుడు సక్రమంగా నడుస్తే గిటా మాకు ఏప్రిల్ అయిపోవాలా ఇప్పుడు కాక మాకు డిసెంబర్ దాకా పోయితే మాకు వేరే చదువులకు ఏం అప్లై చేయరాలో అసలు ఎలిజిబుల్ కూడా ఉంటాం డిగ్రీ కూడా అప్లై చేసుకోరాదు మేము చేయరాదు డిగ్రీ ఇప్పుడు ఆల్మనిక్ ఇయర్ కొంచెం వేసి అంటే కొంచెం కుదించి ఏప్రిల్ లా క్లాసులు పెట్టి అన్నా గానీ జూన్ లోపు మాకు క్లాసులు ఫినిష్ చేసి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తే వేరే కూడా ఎలిజిబుల్ శిక్షణ తీసుకోవాలంటే తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి డిగ్రీ ప్రవేశాలు అక్టోబర్ నాటికి మూడో విడత ప్రక్రియ పూర్తవుతుంది ఇప్పుడు రెండో సంవత్సరం డిఎడ్ శిక్షణ కాలం డిసెంబర్ వరకు ఉండడంతో డిగ్రీ ప్రవేశాలు కోల్పోతే ఏడాది వెనుకబడినట్లవుతుంది అందుకే వేసవి సెలవులను రద్దు చేసైనా పరీక్షలు నిర్వహిస్తే డిగ్రీ ప్రవేశాలకు అనుకూలంగా మారుతుంది టెట్ డిఎస్సి పరీక్షలు రాసే అవకాశం లభిస్తుందని ఛాత్రోపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు